Today we are going to learn 8th standard physical science, chapter number 8, combustion, fuel sign, flame. Okay, fuel ante indanamu, flame ante manda, combustion ante oxygen sahayam to mandatam anmata, ante dahanam, dahanani combustion ani anadam jarugutundannamata. Okay, we use different kinds of materials as fuels for various purposes at home. కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ని మనము యూజ్ చేస్తాం ఫ్యూయల్స్ని అయినా ఇంట్లో. ఓకే, యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ హియర్డ్ అబౌట్ హౌ పీపుల్ యూజ్ ఇట్ టు బర్న్ వుడ్, కోల్, కేక్స్ ఆఫ్ కౌ డంగ్, కెరోసిన్ ఎక్సెట్రా ఫర్ కుకింగ్ ఫుడ్ ఎట్ హోమ్. ఇంట్లో రకరకాల ఫ్యూయల్స్ని మనము ఉపయోగిస్తాం అన్నమాట. అది వుడ్ కావచ్చు, కోలు లేదా కౌ డంగ్ లేదా కెరోసిన్, వీటన్నిటి సాయంతో కుకింగ్ అనేది మనం ఇంట్లో జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, బ్లాక్ స్మిత్స్ ఇన్ విలేజెస్ ఆల్సో యూజ్ దెమ్ ఫర్ హీటింగ్ మెటల్స్. కదా బ్లాక్ స్మిత్స్ మీరు చూసే ఉంటారు కదా విలేజ్లో, అక్కడ కూడా ఈ ఫ్యూయల్స్ని ఉపయోగించి హీటింగ్ చేయడం వల్ల మెటల్స్ని డిఫరెంట్ షేప్లోకి చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. బోత్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ నౌవేడేస్ ఎల్పిజి ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ ద ఫుడ్. కదా బోత్ ఇంకా అర్బన్ అంటే సిటీలో అయినా విలేజెస్లో అయినా కామన్గా ఎల్పిజి గ్యాసెస్ అనేది ఒక ఫ్యూయల్గా ఉపయోగించడం జరుగుతుంది కుకింగ్ కోసం అని. వి యూజ్ ద లైట్ ఫ్రమ్ ది బర్నింగ్ క్యాండిల్ ఆర్ కిరోసిన్ ల్యాంప్ వెన్ దేర్ ఈజ్ నో సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే మనము క్యాండిల్స్ తోటి లేదా కిరోసిన్ ల్యాంప్ తోటి లైట్ అనేది వెలిగించడం జరుగుతుంది. యూ మైట్ హ్యావ్ ఆల్సో అబ్జర్వ్డ్ బర్నింగ్ ఆఫ్ ఎ క్యాండిల్ ఆర్ కోల్. కదా కోల్ అయినా క్యాండిల్ అయినా ఎట్లా బర్న్ అవుతుందో మీరు ఎప్పుడైనా ఒకసారి చూసే ఉంటారు. వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్ ఇన్ ద బర్నింగ్ ప్రాసెస్? క్యాండిల్ బర్న్ చేసినప్పుడు ఎట్లా ఉంది, మళ్ళీ కోల్ బర్నింగ్ ఎలా ఉంది, మీరు ఎప్పుడైనా డిఫరెన్స్ గమనించారా? వై డస్ క్యాండిల్ గివ్ ఫ్లేమ్ వెన్ ఇట్ ఈస్ బర్న్డ్ బట్ వై డస్ కోల్ బర్న్డ్ వితౌట్ ఎమిటింగ్ ఎ ఫ్లేమ్? అయితే క్యాండిల్ ఎట్లా ఫ్లేమ్ మనం వెలిగించగాలే మంట వస్తుంది, బట్ కోల్కి అలా రాదు. ఓకే, ఎందుకు అలాగా మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? డూ ఆల్ ఫ్యూయల్స్ ప్రొడ్యూస్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ వెన్ దే ఆర్ బర్న్? ఏవైనా ఫ్యూయల్స్ మనము బర్న్ అంటే మండిచ్చినప్పుడు అది సేమ్ అమౌంట్ ఆఫ్ అంటే సేమ్ క్వాంటిటీలో హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందా లేదా? వాట్ డూ వీ నీడ్ టు బర్న్ ఏ మెటీరియల్? మనం ఒక మెటీరియల్ని బర్న్ చేయాలంటే మనకి ఏం అవసరము? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ బర్నింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ వుడ్ ఆర్ కోల్, ఏ స్మాల్ రాక్ ఆర్ ఏ పెబుల్? డూ ఆల్ ఆఫ్ దెమ్ బర్న్? ఇవన్నీ కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందో, దాంట్లో బర్నింగ్ అవుతుందా? లెటస్ డూ అన్ యాక్టివిటీ టు నో విచ్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ బర్న్ అండ్ విచ్ డూ నాట్. అయితే ఇప్పుడు చూసే మనం యాక్టివిటీలో దాన్ని బట్టి ఏ మెటీరియల్స్ అనేది బర్న్ అవుతాయి అనేది తెలుసుకుందాం. డూ ఆల్ మెటీరియల్ బర్న్? యూ విల్ నీడ్ ఏ పేర్ ఆఫ్ టాంగ్స్, సమ్ మెటల్ ఆర్ క్లే డిషెస్ అండ్ ఏ క్యాండిల్ ఆర్ ఏ స్పిరిట్ ల్యాంప్. ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీలో అవసరమైన నీడెడ్ మెటీరియల్స్ అన్నమాట. యూజింగ్ టాంగ్స్ పికప్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ అండ్ బ్రింగ్ ఇట్ close to the lighted spirit lamp and keep it on flame as shown in figure 1. Okay, tongs toti manamu paper piece of paper ni pick chesi teeskoni edaithe spirit lamp undo deen paina idi burning avutundi kada light dan paina pettal anamata. Okay, and keep it on flame as shown in figure 1. Record your observation in టేబుల్ 1. అయితే మనం పేపర్ పెట్టినప్పుడు ఏమైంది అనేది మనము ఈ టేబుల్ 1లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్యారీ అవుట్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ ఏ పీస్ ఆఫ్ చార్కోల్, మ్యాగ్నీషియం రిబ్బన్, స్ట్రా, కాటన్ క్లాత్, నైలాన్ క్లాత్, డ్రై వుడ్, పెబుల్, వ్యాక్స్, ప్లాస్టిక్ పీస్ అండ్ ఎక్సెట్రా అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. అయితే ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు అబ్జర్వ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ దిస్. ఇవన్నిటితో కూడా మనము ఈ ఎక్స్పెరిమెంట్ని సేమ్ ఇలా ఎలా చేసామో మనం టాంగ్స్ తోటి ఒక్కొక్క మెటీరియల్ తీసుకొని స్పిరిట్ ల్యాంప్ పైన ఇలా పెట్టినప్పుడు దానిలో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా మన అబ్జర్వేషన్ని
రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. యూ కెన్ ఆల్సో ట్రై టు బర్న్ లిక్విడ్స్. టేక్ 2 ml ఆఫ్ వాటర్ ఇన్ స్మాల్ ప్లేట్. బ్రింగ్ లైటెడ్ స్టిక్ నియర్ టు వాటర్ ఇన్ ది ప్లేట్. అయితే లిక్విడ్స్తో కూడా మనము దీన్ని ట్రై చేయొచ్చు. 2 ml ఆఫ్ వాటర్ని ఒక స్మాల్ ప్లేట్లో తీసుకొని దాన్ని ఈ ప్లేట్ దగ్గరికి తీసుకురావడం వల్ల ఏం జరిగింది దాంట్లో కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ టేబుల్ 1. నేమ్ ఆఫ్ ది మెటీరియల్ బర్న్ట్. ఏదైతే మనం మెటీరియల్ తీసుకున్నామో ఇక్కడ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బర్న్స్ ఇమీడియట్లీ. ఇమీడియట్గా మనం బర్న్ అయ్యాయా లేదా టైం తీసుకున్నాయా అనేది మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. హౌ డస్ ఇట్ బర్న్? బర్న్ స్లోలీ ఆర్ డస్ నాట్ బర్న్? అయితే ఇమీడియట్గా బర్న్ అయిందా లేక స్లోలీనా లేక అసలు బర్న్ అవ్వలేదా? ఓకే, మెగ్నీషియం రిబ్బన్, ఇది స్లోలీగా బర్న్ అవుతుంది. పెబ్బల్ అసలు బర్న్ కాదు, అంటే స్టోన్ పెబ్బల్స్ అనమాట. పెట్రోల్ ఎలా బర్న్ అవుతుంది? నెక్స్ట్ ఇంకా మెగ్నీషియం కాయిల్, ఇంకా పేపరు, ఇవన్నిటిని కూడా మనం ఈ అబ్జర్వేషన్ రికార్డ్లో టేబుల్లో మనము రాయాల్సి ఉంటుంది అనమాట. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ యువర్ అటెంప్ట్ ఆఫ్ బర్నింగ్ వాటర్? ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ఫ్లేమ్ ఆఫ్ లైటెడ్ స్టిక్? ఈ లైటెడ్ స్టిక్లో ఏమైనా చేంజెస్ ఉందా? మనం వాటర్ని బర్న్ చేసినప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చిందా? ఓకే, వాట్ హ్యాపెన్ టు ది లైటెడ్ స్టిక్ వెన్ ఇట్ ఈస్ బ్రాడ్ క్లోజర్ టు వాటర్ ఇన్ ది ప్లేట్? ఈ లైటెడ్ స్టిక్ ఏదైతే మ్యాచ్ స్టిక్ ఉంటుందో దాన్ని లైట్ చేసి వెలిగించి ఈ వాటర్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఏమైనా చేంజెస్ నువ్వు అబ్జర్వేషన్ చేసావా లేదా? ఓకే, క్యారీఅవుట్ దిస్ యాక్టివిటీ యూజింగ్ కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కెరోసిన్, స్పిరిట్, పెట్రోల్ ఎక్సెట్రా. అయితే దీన్ని ఇంకా ఇంకా కూడా మస్టర్డ్ ఆయిల్, కెరోసిన్, స్పిరిట్, పెట్రోల్తో కూడా మనము చేయొచ్చు అనమాట. స్టిక్స్ షుడ్ బి లాంగ్ ఎనఫ్ టు ప్రివెంట్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ ఇఫ్ ద మెటీరియల్ క్యాచెస్ ఫైర్. అయితే స్టిక్స్ ఎలా ఉండాలంటే చాలా లాంగ్, అంటే పెద్ద సైజులో ఉండాలన్నమాట. మనం మ్యాచ్ స్టిక్ కాకుండా దానికి ఇంకా వేరే స్టిక్కి జాయిన్ చేయడం వల్ల మనము ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ప్రివెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 1. వాట్ కెన్ వీ కంక్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? ఓకే, దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాము? వీ కెన్ కంక్లూడ్ దాట్ సమ్ మెటీరియల్స్ బర్న్ అండ్ అదర్ డు నాట్. ఓకే, తెలిసింది కదా. ఇప్పుడు పేపర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది ఇమీడియట్గా బర్న్ అవుతుంది. ఓకే, మెగ్నీషియం రిబ్బన్ ఆల్సో బర్న్ బట్ స్లోలీ, బట్ పెబల్స్ డస్ నాట్ బర్న్. ఓకే, పెట్రోల్ తీసుకున్నప్పుడు ఏమైంది? ఇమీడియట్గా బర్న్ అవుతుంది. ఓకే, ఇన్ ది అబో యాక్టివిటీ యూ అబ్జర్వ్డ్ దాట్ వెన్ మెటీరియల్స్ బర్న్ ఇన్ ఎయిర్, హీట్ అండ్ లైట్ ఆర్ ప్రొడ్యూస్డ్ కదా. ఎప్పుడైతే బర్న్ అవుతాయో మెటీరియల్స్ అప్పుడు అవి ఎయిర్లో బర్న్ అయినప్పుడు హీట్ మళ్ళీ ఇంకా లైట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఏ కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ మెటీరియల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్ టు జనరేట్ హీట్ ఈజ్ కాల్డ్ కంబూషన్. ఓకే, ఒక కెమికల్ ప్రాసెస్ అనమాట. అయితే దీంట్లో ఒక మెటీరియల్ ఆక్సిజన్ ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు రియాక్ట్ అయ్యి అది ఎయిర్ నుంచి హీట్ని జనరేట్ చేయడాన్ని కాంబుషన్ అని అనడం జరుగుతుంది అనమాట. ఓకే, నేను స్టార్ట్ చేసినప్పుడు లెసన్ చెప్పాను కదా, ఆక్సిజన్ సమక్షంలో ఏదైతే కెమికల్ ఉందో కెమికల్ ప్రాసెస్ జరగడం వల్ల మెటీరియల్ నుంచి హీట్ జనరేట్ అవ్వడాన్ని కాంబుషన్ అని అంటాం అనమాట. ద మెటీరియల్స్ విచ్ బర్న్ వెన్ బ్రాట్ నియర్ ఎ ఫ్లేమ్ ఆర్ కంబూజబుల్ మెటీరియల్స్. ఓకే, ద మెటీరియల్స్ విచ్ బర్న్ వెన్ బ్రాట్ నియర్ ఎ ఫ్లేమ్ ఆర్ కాంబూస్టిబుల్ మెటీరియల్స్. కాంబూస్టిబుల్ మెటీరియల్స్ అంటే ఏంటి అని అంటే మెటీరియల్స్ని మనము ఫ్లేమ్కి దగ్గరగా రావడం వల్ల వెంబడే అవి బర్న్ అయ్యాయి అని అంటే అవి కాంబూస్టిబుల్ మెటీరియల్స్. అంటే చాలా త్వరగా అవి ఏమంటారు బర్న్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, హీట్ని జనరేట్ చేస్తాయన్నమాట. సమ్ ఆఫ్ దెమ్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్. వాటిల్నే మనము ఫ్యూయల్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. ద మెటీరియల్స్ విచ్ డు నాట్ బర్న్ ఆర్ కాల్డ్ నాన్ కాంబుస్టబుల్ మెటీరియల్స్. ఏవైతే బర్న్ అవ్వవో వాటిని నాన్ కాంబుస్టబుల్ మెటీరియల్స్ అని అనడం జరుగుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద మెటీరియల్ ఇన్ ది అబో యాక్టివిటీ ఆర్ కాంబుస్టబుల్? అయితే ఇందాక మనం యాక్టివిటీ చేసిన దాంట్లో ఏవి కాంబుస్టబుల్ మెటీరియల్స్, ఏవి నాన్ కాంబుస్టబుల్ మెటీరియల్స్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ టుడేస్ వీడియో.
Thank you for watching my video. In the next video, we are going to learn what is needed for the process of combustion. Okay? And activity, another activity and lab activity. Okay? Once again, thank you for watching my video.